అంతర్వేది ఘటన విషయంలో దోషుల్ని పట్టుకుని శిక్షించకుండా వైసీపీ ప్రభుత్వం బీజేపీ నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమని, ఈ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ పీఠాపురం ఇన్ఛార్జ్ బిళ్ళకుర్తి రామేశ్వర్ రెడ్డి అన్నారు. అరెస్టు చేసిన తమ నాయకులను, హిందూ కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని, దోషుల్ని శిక్షించే వరకు పోరాటం సాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పీఠాపురం మారెమ్మ గుడి వద్ద గల బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తూ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రామేశ్వర రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు పసుపులేటి సత్యబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దాట్ల సూర్యనారాయణరాజు, కన్నెడి తాతయ్య, మారేష్ పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దివ్య రథాన్ని గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. హిందూ బంధువులంతా దీని మీద పోరాటం చేసి తగిన న్యాయం జరిగే వరకు ముందుకెళ్లాలని ఆశిస్తున్నాము. అంతేకాకుండా గతంలో పిఠాపురంలో విగ్రహాలు పగలగొట్టిన కేసుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోకుండా కేసును నీరు కార్చే ప్రయత్నం చేశారప్పుడు, ముఖ్యంగా ఈ రథాన్ని కాల్చిన వ్యక్తుల్ని శిక్షించాలని, అదేవిధంగా నిన్న అక్రమ అరెస్టులకి వ్యతిరేకంగా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా బీజేపీ కార్యకర్తలను, విశ్వ హిందూ పరిషత్ నాయకులను ఎంతోమందిని అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టులను ఖండిస్తున్నాం మేము. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, అంతేకాకుండా ఈ కేసు విషయంలో పూర్తిగా మొత్తం ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతర్వేది వెళ్లకుండా అడ్డుకున్నారో దానికి నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ ప్లేగట్టు ప్రదర్శన కార్యక్రమం చేపట్టమని ఆదేశించడం జరిగింది. అలాగే ఈ యొక్క ఆంత్రవేదిని వెళ్ళడానికి అడ్డుకుని అక్రమ అరెస్టులు చేసినందుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ పిఠాపురం పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే హిందూ దేవాలయం మీద జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టి ఈ యొక్క దాడులు చేసిన నిందితులను వారిని కఠినంగా శిక్షించాలని మేము కూడా కోరుతున్నాం. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించే వరకు మా పార్టీ పోరాడుతుందనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.